హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో మనం థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ గురించి, తల్లిలో జరిగే మార్పుల గురించి తెలుసుకుందాం. థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీలో పొట్ట చాలా చిన్నదిగా ఉంటుంది. సమయం గడుస్తున్న కొద్దీ మనకి పరిమాణంలో పెద్దగా అవుతున్నట్లు, బరువు పెరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. థర్డ్ మంత్లో ఎలాంటి కదలికలు తెలియవు. బేబీ చిన్న నిమ్మపండు సైజులో ఉంటుంది. థర్డ్ మంత్లో బేబీ యొక్క పొడవు 8 నుండి 9 సెంటీమీటర్లు ఉండి బరువు 40 గ్రాములు ఉంటుంది. ఈ సమయంలో బేబీ ఒక బాల్లా ఉండి గర్భాశయంలో స్థిరపడతాడు. తదుపరి బేబీ యొక్క అవయవాలు ఎదగడం మొదలవుతుంది. మెదడు భాగం త్వరగా అభివృద్ధి చెందడం వల్ల తల భాగం పెద్దగా కనిపిస్తూ ఉంటుంది, మిగతా శరీర భాగాల కంటే కూడా. ఈ సమయంలో బేబీ యొక్క చర్మం చాలా పారదర్శకంగా ఉంటుంది. బేబీ శరీరం లోపల ఉన్న రక్తనాళాలు చర్మం ద్వారా బయటికి స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. వేలు ముద్రలు ఏర్పడడం కూడా ఈ సమయంలోనే జరుగుతూ ఉంటుంది. కనురెప్పలు ఏర్పడి కంటిని పూర్తిగా కప్పేసి ఉంచుతాయి. బేబీ యొక్క నోటి భాగం మరియు కంటి భాగం ఏర్పడడం కూడా ఈ సమయంలోనే జరుగుతుంది. వీటితో పాటు దవడ భాగం, పై పెదవి ఏర్పడటం కూడా జరుగుతుంది. గుండె పరిమాణం ఎదుగుతూ ఉంటుంది, కానీ హార్ట్ బీట్ మాత్రం ఫస్ట్ మంత్ చివరి నుంచే స్టార్ట్ అవుతుంది. బోన్ మ్యారో భాగం నుండి తెల్ల రక్త కణాల యొక్క ఉత్పత్తి మొదలవుతుంది. జీర్ణ వ్యవస్థలో చిన్న పేగు మరియు పెద్ద పేగు కొంత ఏర్పడి ఉండి కదలికలు జరుపుతూ ఉంటాయి. క్లోమ గ్రంథి నుండి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఇన్సులిన్ బేబీ బ్లడ్లోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తూ ఉంటుంది. ఈ సమయంలోనే మూత్రపిండాలు ఏర్పడడం కూడా జరుగుతుంది. థర్డ్ మంత్లో అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువలన తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి. ఈ సమయంలో మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ తీస్తారు. ఈ స్కాన్లో బేబీ యొక్క అవయవాలు ఎలా ఉన్నాయి అని స్కాన్ చేసి చూసి అవయవాలు ఏవైనా సరిగా లేకున్నా, ఏవైనా ప్రమాదకరంగా ఉన్నా అబార్షన్ చేసుకోమని డాక్టర్ సలహా ఇస్తారు. ఈ సమయంలో మనం తీసుకునే ఆహారంలో వైటమిన్స్, కాల్షియం, ఫైబర్, ఫ్యాట్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. దీనితో పాటు పోలిక్ యాసిడ్, ఐరన్ టాబ్లెట్లు డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి. పోలిక్ యాసిడ్ తక్కువగా ఉంటే బేబీకి అవయవాల లోపం ఏర్పడుతుంది. ఈ సమయంలో మనలో జరిగే హార్మోన్ చేంజెస్ వల్ల దవడ నుండి రక్తం కారడం జరుగుతుంది. ఈ సమయంలో స్మోక్ చేసే వారికి దూరంగా ఉండాలి, ఎందుకంటే దానిని పీల్చడం వల్ల అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కెఫిన్ ఉన్న పదార్థాలను ఈ సమయంలో తీసుకోకపోవడం చాలా మంచిది. ఈ సమయంలో బరువైన వస్తువులను ఎత్తడం కానీ మోయడం కానీ చేయకూడదు. ఎలాంటి డౌట్స్ వచ్చినా ఇంటర్నెట్లో చూసి ట్రీట్మెంట్ చేసుకోరాదు. డాక్టర్ సలహా మేరకు డాక్టర్ పర్యవేక్షణలో ఉంటేనే తల్లి బిడ్డకి క్షేమం. చూశారు కదా ఫ్రెండ్స్, థర్డ్ మంత్లో ఏం జరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.